Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏదైతే కుక్కలగుంట ప్రాంతంలో కేసు వచ్చిందో దానికి సంబంధించి వాళ్ళు పాజిటివ్ గా ఏదైతే కేసు వచ్చిందో నెగటివ్ గా రావడం జరిగింది తర్వాత కానీ మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం నెగటివ్ వచ్చేదాకా 14 డేస్ సంబంధించి 400 మీటర్స్ తర్వాత 200 మీటర్స్ కి తగ్గిస్తాం 28 డేస్ దాకా అందులో భాగంగా రేపటి నుంచి ఈ రోజు నుంచి ఆ 200 కి రేపటి నుంచి 200 మీటర్స్ కి పరిధి వరకు ఆ క్లస్టర్ ని కంటైన్మెంట్ చేయడం జరుగుతుంది సో 28 డేస్ తర్వాత అది కూడా తీసివేస్తాం ఇంకొక కేసు రాకుండా ఉంటే భగవంతుడి దయవల్ల వ్యాపారస్తులు ఈ ప్రాంతంలో అందరూ కూడా ముఖ్యంగా ఎక్కువ బంగారంగళ్ళు ఎక్కువ ఉంటాయి బంగారం వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పనులు కూడా ఎక్కువ మంది ఇప్పటికీ అన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు సో వాళ్ళని కూడా వాళ్ళు దాదాపు 14 రోజుల పాటు సహకరించారు సో రేపటి నుంచి దాన్ని క్లస్టర్ కంటైన్మెంట్ జోన్ని 400 నుంచి 200కి ఈ రోజు కుదిస్తా ఉన్నాం ఎందుకంటే రేపు 14 అవుతుంది ఇంకో 14 డేస్ పాటు ఆ 200 మీటర్స్ కూడా ఉంటుంది దయచేసి అందరూ కూడా సహకరించండి అందరు వ్యాపారస్తులు కూడా ముఖ్యంగా నెల్లూరులో అటు స్టోన్ హౌస్ పేట కానీ ఈ డీ ప్రాంతం కానీ అందరికీ ధన్యవాదాలు ఇంకా దాదాపు నెల్లూరులో కేసులు కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి ఇంకొన్ని రోజుల్లో అన్నీ కరెక్ట్గా ఉంటే నెల్లూరు నగరం అంతా కూడా పూర్తిగా కూడా కంటైన్మెంట్ ఫ్రీగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అందరం కూడా పరస్పరం సహకరించుకుందాం కొన్ని దయచేసి మళ్ళీ చేస్తున్న కొన్ని యదవ పుకార్లు వదంతులు మానుకోమనండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం అధికార యంత్రాంగం రిస్క్ తీసుకోకూడదు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మళ్ళీ ఇంకో పాటు వాళ్ళు వ్యాపారం కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి కొంతమంది తమ ఎదవర రాజకీయాల కోసమో స్వంత రాజకీయాల కోసమో ఇష్టానుసారంగా మాట్లాడద్దు ఎందుకంటే మన తొందరపడి ఒక నిర్ణయం ఏమైనా పొరపాటు తీసుకుంటే ఇంకొక కేసు వచ్చిందంటే ఇంకొక 25 రోజుల పాటు వ్యాపారాలందరూ ఇబ్బంది పడతాం మనందరం కూడా ఇబ్బంది పడతాం కాబట్టి కొద్దిగా అందరూ సహకారంతో వాళ్ళందరూ సమయమే ఉన్నారు కానీ కొంతమంది చేసే ఎదవ స్టేట్మెంట్ల వల్ల గందరగోళం పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి గవర్నమెంట్ గైడ్ లైన్స్ చదవండి సెంట్రల్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక లాస్ట్ కేసు నుంచి 28 డేస్ పాటు ఆ కంటైన్మెంట్ జోన్ ఉంటుంది 200 మీటర్స్ నెగిటివ్ వచ్చేదాకా 400 మీటర్స్ ఉంటుంది అనేది ఏదైతే ఆ జోన్ ఉందో దాన్ని కట్టుబడి అధికారులు కానీ అందరం కూడా ఉంటాం దానికి సహకరించి మనం మాత్రం తెలియజేస్తున్నాం చిన్న బజార్కి రేపటి నుంచి 400 నుంచి 200 తగ్గిస్తాం సహకరిస్తున్న వ్యాపారస్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎవరు కూడా నెల్లూరు నగరానికి సంబంధించి వ్యాపారస్తులని ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు దయచేసి మీ వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు కానీ చిన్న చిన్న ఇట్లాంటి జరిగినప్పుడు అందరం కూడా నష్టపోతున్నప్పుడు నష్టపోతున్నారు అయినా కూడా మనం కొన్ని పరిస్థితులు తప్పదు అందరం కూడా సహకరించుకోవాల్సి అని చెప్పి తెలియజేస్తాం ఏం మాట్లాడాడు వాళ్ళకి ఆ చిన్నబాబుకి సరే 3 నెలల పాటు ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు ఇళ్ళలు దాటి రావద్దు కంటైన్మెంట్ మీరు హోమ్ క్వారంటైన్ లాగా ఇళ్ళల్లో ఉండండి అంటే బాగా ఉన్నారు 3 నెలల తర్వాత వచ్చారు
देश में एवरू चेन विधा संक्षेम का करोना अन्नी जाग्रत मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु एदो चेप्पाडु नेन ट्वीट्लु पेडितेने भयपड़िपोतुन्नाडु जगनमोहन रेड्डी गारु मरोला उंटदंट ईश्वरेड्डी నువ్వు 5 సంవత్సరాలు నువ్వు వచ్చావు పీకేరు నువ్వు నీ బాబు పీకేరు 23 మళ్ళీ మీ పనితీరు చూడు నన్ను చూడు నా పనితీరు చూడంట నిన్ను చూడు నీ పనితీరు చూసి 23 ఇచ్చారు ఇంకా మారకపోతే అట దయచేసి యదవ ప్రగల్బాలు ఉత్తర కుమారుడు ప్రగల్బాలు వాళ్ళకద్దని చెప్పి తెలియజేస్తున్నా నేను వస్తే పులిని నేను వస్తే సింహాన్ని ఇన్ని డైలాగులు వద్దు ఈ రాష్ట్ర ప్రజలు అన్ని రకాలుగా ఈ రోజు కూడా జగనన్న చేదోడు కార్యక్రమం ముఖ్యంగా టైలర్స్ కి నాయబ్రాహ్మణులకు రజకులకు ఈ జిల్లాకి సంబంధించి దాదాపు 16000 మందికి 10000 రూపాయలు చాదుకునే కార్యక్రమం ఈ రోజు కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు జీవితంలో చేయలా ఏ రోజు ఒక సంక్షేమం గురించి ఆలోచించేలా మీరు కూడా మాట్లాడుతా ఉన్నారు సబ్ ప్రజల గురించి ప్రజా సంక్షేమం గురించి దానికే మీకు ఇచ్చిన నంబర్ 23 దాని కాకుండా నేను వస్తే పులిని జన్మోనడి గురించి మాట్లాడతాను నువ్వు కూడా మాట్లాడితే ఏం మాట్లాడాలా వీళ్ళ గురించి ఇంకేం మాట్లాడతాం చెప్పండి వాళ్ళు అంతెందుకు వాళ్ళ నాయన ఇతనికి బాధ్యతలు అప్పగించే పరిస్థితిలో లేడు ఇతనికి ఒక కీలక బాధ్యతలు అవతల కేసీఆర్ గారు చూడండి తన కొడుకు కేటీఆర్ గారికి ఒక మంచి బాధ్యత అప్పించి ప్రజల్లోకి పో పార్టీని బలోపేతం చేయమంటున్నాడు ఈ రోజుతో ఒక 70 సంవత్సరాల వయసు వచ్చేసిన తన తండ్రి 36-37 సంవత్సరాలు ఉన్న లోకేష్ గారికి కనీసం పార్టీ పగ్గాలప్ప చెప్పి ముందుగా బావనిచ్చే ధైర్యం సాహసం చేయలేకపోతున్నాడంటే మనోడు ఎంత సమర్థుడో వాళ్ళ నాయనకి తెలుసు పార్టీకి తెలుసు ఇంకా కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం లే అది వాళ్ళకే తెలుసు